దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను ప్రజ్ఞ. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సురక్షిత దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిస్తూ కరోనాను చేయిద్దాం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన ప్రధాని మూడు దేశాల పర్యటన, సిడ్నీ నుంచి భారత్కు తిరుగు ప్రయాణమైన నరేంద్ర మోదీ. ఆస్ట్రేలియాలో ఆ దేశ ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్తో నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు. పలు కీలక రంగాలలో అవగాహన ఒప్పందాలు, ఇరు దేశాల మధ్య సంబంధాలు పరస్పర విశ్వాసంపై ఆధారపడి ఉన్నాయన్న నరేంద్ర మోదీ. ఈ నెల 28న పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజాస్వామ్యంపై ఉన్న విశ్వాసానికి పార్లమెంటు భవనం కేంద్రమన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో విద్యా దీవెన పథకం నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి, విద్యా వ్యవస్థ అభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. ప్రధాని నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని వెల్లడి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలలో ప్రసారం. వార్తల్లోని వివరాలు. బీసీ సంక్షేమ సంఘ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన ఉన్నతమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తెలియజేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ బీసీ వసతి గృహాల్లోని ప్రతిభ కనపరిచిన 10వ ఇంటర్మీడియట్ విద్యార్థులకు అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని కొన్ని ఏజెన్సీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి 1431 మంది చిరు ఉద్యోగులను ఆప్కాస్ట్ లో విలీనం చేయడం జరిగిందన్నారు. మీరే ఏజెన్సీతో ఎంపిక కాబట్టారు, ఆ ఏజెన్సీ మీకు అభద్రత ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా ఎవరైతే అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ ఉన్నారో వారికి ఒక ఉద్యోగ భద్రత ఇవ్వాలి అనే లక్ష్యంతో ఆప్కాస్ సంస్థను ఏర్పాటు చేయడం. ఈ ఆప్కాస్ సంస్థలో మిమ్మల్ని అందరినీ కూడా ఆప్కాస్లోకి విలీనం చేయడానికి కృష్ణమోహన్ గారు బెస్ట్ ఎక్సర్సైజ్ చేశారు. మీ డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. మళ్ళీ మధ్యలో ఆ కాంట్రాక్ట్ కోర్టుకు వెళ్ళారు. ఈ కాంట్రాక్ట్ కొనసాగించాలన్నారు. కోర్టులో కూడా ఫైట్ చేశాం. కోర్టులో కూడా ఫైట్ చేసి మీకు ఈ భద్రత కల్పించినటువంటి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నేను మంత్రిగా ఉన్న సమయంలో హ్యాపీయెస్ట్ మ్యాన్. జగనన్న తీసుకున్న ఈ అవకాశం అనేటువంటి కార్పొరేషన్ ఏదైతే ఉందో దానిలో మేము ఎంప్లాయీస్గా ఉన్నాం అని మీరు చెప్పుకునేటువంటి ఒక పరిస్థితి రావడానికి ప్రధాన కారకులైనటువంటి విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం గౌతమి అన్నారు. కలెక్టరేట్ నుంచి ముఖ్యమంత్రి విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమి జిల్లా చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఈ పథకం కింద 35,000 మంది లబ్ధిదారులకు 29,25,000,000 రూపాయలు అందించినట్లు చెప్పారు. విద్యార్థులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. దానికి సంబంధించి అనంతపురం జిల్లాలో కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ పేదరికం కావచ్చు, వేరే రీజన్స్ వల్ల ఎవరైతే చదువుకోలేక ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వాళ్ళందరి కోసం కూడా మరి ఒక చక్కటి భరోసా కల్పిస్తూ ప్రభుత్వం మరి ఈరోజు మన జిల్లాకు సంబంధించి కూడా దాదాపు 35,000 మంది స్టూడెంట్స్కి సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్ సెకండ్ క్వార్టర్ దాదాపు 29,25,000,000 రూపాయలని మరి విడుదల చేయడం జరిగింది. పిల్లల యొక్క తల్లుల ఖాతాకి
ఈ అమౌంట్ అంతా కూడా జమ చేయడం జరుగుతాను ఏ విధంగా చదువుకుంటున్నారు అనేది కూడా పర్యవేక్షణ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో ఖచ్చితంగా కూడా చదువుకోవాలని చెప్పని మళ్ళీ ఈ సందర్భంగా అందర్ని కూడా కోరడం జరుగుతుంది జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించడం జరిగింది మన అనంతపురం జిల్లాలో దాదాపు 35,000 మందికి పైగా కూడా విద్యార్థులు ఈ పథకానికి ఎలిజిబుల్ అయి ఉన్నారు ఈ రోజు మనం చూసుకుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గీయులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలోనే కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు వాళ్ళ ఉన్నత చదువుల కోసం ఎంతగానో తోడ్పాటును అందిస్తూ ఉన్నారు ఈ రోజు జగనన్న అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు మరీ ముఖ్యంగా కూడా ఈ రోజు జగనన్న విద్యా దీవెన ద్వారా ఎలిజిబుల్ అయినటువంటి పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా విద్యార్థులందరి తరపున కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ శాసనమండలి సభ్యులు వాకాటి నారాయణ రెడ్డి ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు 3 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులు అందించారన్నారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 5 ఏళ్లలో 55,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం అందించిందన్నారు మహిళల ఆత్మ గౌరవాన్ని పరిరక్షించేలా రాష్ట్రంలో లక్షలాది మరుగుదొడ్లను నిర్మించినట్లు చెప్పారు అద్భుతమైన పాలన నడుస్తా అద్భుతమైన అభివృద్ధి నడుస్తా అంటే రాష్ట్రంలో అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పెద్ద ఎత్తున అవినీతి అద్భుతమైన అవినీతి ఈ రాష్ట్రంలో తాండవం ఆడతాం ఒకవైపు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం కేంద్రంలో స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా స్కిల్ ఇండియా అనే వినూత్నమైన కార్యక్రమాలతో కోట్ల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకొస్తుంటే ఇక్కడ మాత్రం మెగా డిఎస్సీ చేస్తా అని చెప్పి లేదా జాబ్ క్యాలెండర్లు అని చెప్పి ఒక్కటంటే ఒక ఉద్యోగం లేకుండా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అటు వాలంటీర్లని ఇటు రాష్ట్రంలోని యువతను కూడా యువత నోట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటిని ఉపసంహరించుకోవడం దాంతో పెద్ద ఎత్తున మార్కెట్లోకి 6 లక్షల 50,000 కోట్ల రూపాయల జీవనం విడుదల చేస్తే బ్యాంక్ దగ్గర 300,000 మిగతావి ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు వాటి గురించి ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నట్టుగా ఉంది అయితే మరి పేదలు లేదా మధ్యతరగతి ఎవరన్నా ఒకరి దాచుకుంటే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం సెప్టెంబర్ దాకా వాటిని మార్చుకోవడానికి లేదా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది కానీ ఈ మద్యం డబ్బుల్లో కానీ లేదా ఇతరత్ర కాంట్రాక్ట్ డబ్బుల్లో కానీ ఇతరత్ర నల్లధనాన్ని పెద్ద ఎత్తున పోగేసుకున్న రాష్ట్రంలో తెలుగు భాష అభ్యున్నతి కోసం అధికార భాషా సంఘం తరపున వక్తలు రచయితలు కవులతో సభలు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ పి విజయబాబు తెలియజేశారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఆర్ఎండ్బి అతిథి గృహనందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార భాషా సంఘం చైర్మన్ గా బాధ్యతల్ని స్వీకరించిన నాటి నుంచి జిల్లాల వారీగా కవులు రచయితలను ప్రభుత్వం తరపున సన్మానించి వారికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు పరిపాలన ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగు భాషలో జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు తర్వాత వేమన శత జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాం కాలంలో ఉదయం సాయంత్రం కూడా నిర్వహించాలి ఘనంగా నిర్వహించినటువంటి అలాగే ఒక మరొక వైపు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఖచ్చితంగా అమలు చేసేటువంటి క్రమంలో త్వరగా ముందు జరుగుతున్నటువంటి పర్యటనలో ఉద్యోగులకి సాంకేతిక పరమైన ఇబ్బందుల నుంచి ఎలా అధిగమించాలని నేను చెబుతూ అదేవిధంగా కొన్ని సూచనలు చేస్తూ వారికి కావలసినటువంటి సహాయ సహకారం వారు చేసినటువంటి సూచనలు స్వీకరించి పరిష్కార దిశగా బాగుంటుంది కృషి మేము చేయాలనేటువంటి సంకల్పిస్తూ ఒక కేంద్రంగా ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యవేత్తలందరినీ కూడా గుర్తించి సత్కరించాలనుకున్నాం కేంద్ర సంవత్సరానికి ఒకసారి తిరుమలలో అధునాతన సాంకేతికతను ఉపయోగించి భద్రతను మరింత పటిష్టం చేస్తామని హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా తెలియజేశారు తిరుమలలోని పలు ప్రాంతాల్లో టీటీడీ అధికారులు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డితో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భద్రతా ఏర్పాట్లపై 2 రోజుల పాటు సమీక్షా సమావేశం నిర్వహించామన్నారు తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టమ్ తనిఖీలు సమర్థవంతంగా నిర్వహించేందుకు బాడీ స్కానర్స్ ను త్వరలో ప్రారంభిస్తామన్నారు
తిరుమల శ్రీవారిని డీఐజీ అమ్మిరెడ్డి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల భద్రతా ఏర్పాట్లపై హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించామన్నారు. తిరుమలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపడానికి ఎస్పీ ఏఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో 7 కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి సూచనలతో భద్రతను కట్టుదిట్టం చేయడానికి మార్పులు చేపడతామన్నారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ రోజు నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఉదయం 9 గంటల నుంచి ప్రథమ, మధ్యాహ్నం 2:30 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో 90% నిధులు కేటాయిస్తూ ఉన్నా కేంద్రం ఎలాంటి సహాయం చేయలేదంటూ మంత్రి అమర్నాథ్ దుష్ప్రచారం చేయడం తగదని అనకాపల్లి జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ మాలకొండయ్య అన్నారు. అనకాపల్లిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం రాష్ట్ర అభివృద్దికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వాలు అడ్డుకుంటూ ఇలా అసత్యాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. లేని రాష్ట్రంలో 60% ఇస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్ కి 90% నిధులు ఇస్తూ ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేటటువంటి ఆర్డర్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఏదైతే 90% రాయితీలు తీసుకోవడానికి ఎన్ని పరిశ్రమలు నమోదు చేశారు, ఎన్ని పరిశ్రమలకి 90% నిధులు ఈ రాష్ట్రానికి తెచ్చారు, వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి అమర్నాథ్ గారిని నేను కోరుతున్నాను. ఈ విధమైనటువంటి వాతావరణాన్ని విమర్శలు ఆఫ్ చేసి అభివృద్ధి కోసం పనిచేస్తే భారతీయ జనతా పార్టీ ఇంకా ఎక్కువ నిధులు తెచ్చే అవకాశం ఉంది. ఇవాళ 3 రోజుల క్రితం రాష్ట్రానికి 10,500 కోట్ల రూపాయలు కేంద్రం రెవెన్యూ లోటు భాగంగా ఇవ్వాల్సినటువంటి డబ్బులు రిలీజ్ చేసింది. ప్రతి నెల ఆంధ్రప్రదేశ్కి ఏదో మంత్రిత్వ శాఖ నుంచి 1,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి డబ్బు వస్తున్నాయి. మంత్రులకు సవాలు ఇస్తున్నాను నేను, నిధులు రాలేదో చెప్పే మంత్రులందరికీ కూడా నేను సవాలు ఇస్తున్నాను. నిధులు వరదల్లా వస్తున్నాయి, మీరు ఎలా ఖర్చు పెడుతున్నారు, ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు? మొన్న సీఎం గారు వచ్చి పోర్టు శంకుస్థాపన చేశారు, దానికి నరేంద్ర మోడీ గారు సహకరించారు. ఆస్ట్రేలియాలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్తో పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వ్యాపార, వాణిజ్యం, విద్య, ఆర్థిక సహకారం, రక్షణ, భద్రత తదితర విభాగాలలో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఇరువురు నేతలు సంయుక్త మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు పరస్పర విశ్వాసంపై ఆధారపడి ఉన్నాయన్నారు. మైనింగ్, కీలకమైన ఖనిజాలలో వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడంపై నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్నారు. ఆస్ట్రేలియాలోని దేవాలయాలపై దాడులు, వేర్పాటువాదుల కార్యకలాపాలపై చర్చించినట్లు తెలియజేశారు. తమ ఆలోచనలు, చర్యల ద్వారా ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు హాని కలిగించే అంశాలను తాము అంగీకరించబోమని మోదీ వివరించారు. ఈ ఏడాది భారత్లో జరిగే ప్రపంచకప్ క్రికెట్ పోటీలను వీక్షించేందుకు భారత్కు రావాలని ఆంటోనీ ఆల్బనీస్ను, అలాగే ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులందరినీ మోదీ ఆహ్వానించారు. लागू हुआ, आज हमने सीका कॉम्प्रिहेंसिव इकोनॉमिक कोऑपरेशन एग्रीमेंट पर फोकस करने का निर्णय किया. इससे हमारे व्यापार और आर्थिक सहयोग को और मजबूती तथा नए आयाम मिलेंगे. ऑस्ट्रेलिया में मंदिरों पर होने वाले हमलों और अलगाववादी तत्वों की गतिविधियों के संबंध में हमने पहले भी बात की थी और आज भी हमने बात की है. भारत और ऑस्ट्रेलिया के सौहार्दपूर्ण रिश्तों को कोई भी तत्व अपने विचारों या अपने एक्शन से आघात पहुंचाए ये हमें स्वीकार्य नहीं है. प्रधानमंत्री अल्बनीजी ने इस संदर्भ में जो कदम उठाए हैं मैं इसके लिए उनको धन्यवाद देता हूं. साथ ही उन्होंने मुझे एक बार फिर आश्वस्त किया है कि वो ऐसे तत्वों के विरुद्ध सख्त एक्शन लेते रहेंगे. इस साल भारत में होने वाले क्रिकेट वर्ल्ड कप के लिए मैं प्रधानमंत्री अल्बनीजी और सभी ऑस्ट्रेलियाई क्रिकेट फैंस को भारत आने के लिए आमंत्रित करता हूं. उस समय आपको क्रिकेट के साथ साथ दिवाली की चमक और धूमधाम भी देखने को मिलेगी.
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ గవర్నర్ జనరల్ డేవిడ్ హార్లేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం మోదీ ఆస్ట్రేలియా దేశ విపక్ష నేతలతో సమావేశమయ్యారు. ఆస్ట్రేలియాలోని దేవాలయాలపై దాడులు, ఖలిస్తానీ అనుకూల శక్తుల అంశాన్ని విస్తృత స్థాయి సమావేశంలో మోదీ లేవనెత్తారు. ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విశేష గౌరవం లభించింది. సిడ్నీలోని అడ్మిరాలిటీ హౌస్ వద్ద ప్రధాని మోదీ సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ ఆనర్ ను స్వీకరించారు. అనంతరం అడ్మిరాలిటీ హౌస్ పరిసర ప్రాంతాలలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్, ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ డేవిడ్ హార్లేతో కలిసి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. దేశంలోని మారుమూల ప్రాంత ప్రజలకు సైతం ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించిన డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమంతో మారుమూల ప్రాంతాల్లో సైతం డిజిటల్ సేవలు అందుబాటులోకి రాగా లక్షలాది మంది ప్రజలు లబ్ది పొందుతున్నారు. ఒకప్పుడు ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి జరిగే చగదు చెల్లింపులు సులభతరమయ్యాయి. డిజిటల్ ఇండియా లక్ష్యాలను సాధిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మందికి లబ్ది చేకూరుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో డిజిటల్ ఇండియా సేవలు ఎందరికో చేరువై సమయాన్ని, నగదును ఆదా చేస్తున్నాయి. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం. దేశంలోని మారుమూల ప్రాంత ప్రజలకు సైతం ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించిన డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి దాని ద్వారా ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం దేశంలో 100 ఉమ్మడి సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రజలకు సేవలను అందచేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇక బ్యాంకింగ్ రంగంలో కూడా ఈ డిజిటల్ ఇండియా ప్రారంభమైన తర్వాత యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీలు సైతం విరివిగా సాగుతున్నాయి. దీనివలన ప్రతి ఒక్కరూ బ్యాంకు లావాదేవీలన్నింటినీ యూపీఐ ద్వారా నిర్వహిస్తున్నారు. అతిపెద్ద షాపింగ్ మాల్స్ నుంచి అతి చిన్న కిరాణా కొట్టు, జ్యూస్ షాపుల్లో సైతం ఈ యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు జరుగుతున్నాయి. దీంతో ప్రజలు ప్రతిసారి బ్యాంకులకు, ఏటీఎం కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎంతో సౌకర్యవంతంగా నగదు లావాదేవీలు చేస్తున్నారు. కరోనా సమయంలో నగదును ఒకరి నుంచి ఒకరు తీసుకోవటానికి ఇబ్బంది పడిన సమయంలో ఈ నగదు బదిలీ మరింత ప్రాముఖ్యత పొందింది. భారతదేశం డిజిటల్ రంగంలో విప్లవాత్మైన మార్పులు వచ్చినడానికి ప్రధాన కారణం ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవెన్ 1 రూపీ పేమెంట్ కూడా డిజిటల్ రూపంలో చెల్లిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో అనేక రకమైనటువంటి జాతులు, అనేక రకమైన విధానాలు, అనేక రకమైన వ్యాపార వ్యవస్థలు, అనేక రకమైన ఆర్థిక అసమానతలు ఉన్నా కూడా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు కన్నా ఈ డిజిటల్ పేమెంట్ విషయంలో భారతదేశం ముందడుగు వేసింది. కానీ ఈ రోజున మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, కనీసం ఒక జ్యూస్ సెంటరు, ఒక టీ సెంటరు, రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఈ డిజిటల్ ఇండియాలో భాగంగా డిజిటల్ స్కానర్స్ పెట్టుకుని వాళ్ళు వ్యాపారం చేయడం చాలా హర్షించదగ్గ విషయం. నిత్యం ఉరుకుల పరుగులతో వారి వారి పనుల్లో బిజీగా ఉండేవారు పెట్రోల్ బంకులో అందుబాటులోకి వచ్చిన డిజిటల్ చెల్లింపుల పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 3 సంవత్సరాల క్రితం వెళ్తే కరోనాకు ముందు ఏదన్నా బయటకు వెళ్ళి వస్తువు కొనుక్కోవాలంటే ఖచ్చితంగా బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీయడం, లేకపోతే ఏటీఎంకి వెళ్ళి ఏటీఎం కార్డు జేబులో ఉంటేనే కానీ మనం డబ్బులు తీసుకొని వస్తువులు కొనుక్కునే పరిస్థితి ఉండేది కాదు. కానీ నేడు జేబులో సెల్ ఫోన్ ఉంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా ఎంతవరకైనా మార్కెటింగ్ చేసుకునే అవకాశం కలిగింది. దీనికి ప్రధాన కారణం కరోనా టైంలో డబ్బులు ఒకరికొకరు ఈ చేతులతో ఇచ్చిపుచ్చుకునే అవకాశం లేకుండా ఈ కరోనా టైంలో రావడం వల్ల ఇది ఎక్కువ మందికి, దీన్ని విడుదల చేయడానికి ఎక్కువ మందికి ఆస్కారం కలిగింది. దానివల్ల లాభాలు కూడా బయటపడ్డాయి. ఈ డిజిటల్ సేవా కేంద్రానికి వచ్చింది, మాకు కావాల్సిన పనులన్నీ బాగా చేయించుకుంటున్నాము. దీనివల్ల ఆఫీసులకి చుట్టూ తిరగకుండా
కాలం వృధా కాకుండా మాకు మంచి సేవా కార్యక్రమాలు అందజేస్తున్నారు. ఇక్కడ పిఎం కిసాన్ కానీ, కరెంటు బిల్లులు కానీ, లైఫ్ సర్టిఫికెట్లు కానీ, ఆధార్ డౌన్లోడ్ చేయడం కానీ, స్కానింగ్ కానీ, లామినేషన్ కానీ, మనీ ట్రాన్స్ఫర్ కానీ, ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు కూడా బాగా మాకు ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి కేంద్రాలు ఇంకా ఎక్కువగా ఏర్పాటు చేసి మా ప్రజలందరికీ కూడా మంచి సర్వీసెస్ చేయాలని ఆకాంక్షిస్తున్నాము. చిరు వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు ప్రతి చోట డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి రావడంతో అందరికీ సులభంగా సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. డిజిటల్ సేవల వల్ల సమయం, నగదు ఆదా అవుతోందని తెలియజేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన విజయవంతంగా కొనసాగినట్లు విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలియజేశారు. సిడ్నీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు వ్యాపార, వాణిజ్య ముఖ్య నాయకులతో జరిపిన సమావేశాలు విజయవంతమయ్యాయన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ఇతర నేతలతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారన్నారు. వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతికత, పర్యాటకం, విద్య, రక్షణ, భద్రత, పునరుత్పాదక ఇంధనాలు, ఖనిజాలు తదితర విభాగాలలో ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలియజేశారు. Second, relating to the larger maritime and the terrestrial space of Indo-Pacific. Three, the impact of Russia-Ukraine ongoing conflict. Four, the PIC, India-Pacific, the engagement both of India and Australia with the countries of the Pacific. This was particularly contextualized in terms of Honorable Prime Minister of India's recent visit to Papua New Guinea. And the last one was on the potential cooperation between India and Australia in ఆస్ట్రేలియా పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు తిరుగుపయనమయ్యారు. సిడ్నీ విమానాశ్రయంలో మోదీకి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆ దేశ ప్రతినిధులు, అధికారులు ప్రధానికి ఘన వీడ్కోలునిచ్చారు. ఈ నెల 28వ తేదీన ఢిల్లీలో నిర్మించిన పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలియజేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ నూతన పార్లమెంటు భవనం భారతీయ సంస్కృతికి, వారసత్వానికి, ఆధునికతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రధాని మోదీ దార్శనికతకు రూపంగా ఈ పార్లమెంటు భవన సముదాయం నిర్మితమైందన్నారు. పార్లమెంటును ప్రారంభించే సమయంలో భవన సముదాయ నిర్మాణంలో పాల్పంచుకున్న కార్మికులను ప్రధాని మోదీ సత్కరిస్తారని అమిత్ షా వివరించారు. ప్రజాస్వామ్యంపై ఉన్న విశ్వాసానికి పార్లమెంటు భవనం కేంద్రమని, దేశ సేవ కోసం మనల్ని ప్రేరేపిస్తుందని అమిత్ షా అన్నారు. సంసద్ కా నవనిర్మిత్ భవన్ రాష్ట్ర కో సమర్పిత్ కరేంగే. ఏక్ ప్రకార్ సే ఈ నయా సంసద్ భవన్ ప్రధానమంత్రి జీ కి దూరదర్శిత కా ప్రమాణ హై, జో నయే భారత్ కే నిర్మాణ మే हमारी सांस्कृतिक विरासत, परंपरा और सभ्यता को आधुनिकता से जोड़ने का एक सुंदर प्रयास है. इस नई संरचना को रिकॉर्ड समय में बनाने के लिए करीब करीब 60,000 के आसपास श्रम योगियों ने अपना योगदान दिया है. इस अवसर पर प्रधानमंत्री जी ये सभी श्रम योगियों का सम्मान भी करेंगे.
సమాజంలో వివక్ష పేదరికం తొలగిపోవాలంటే చదువుతోనే సాధ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జనవరి ఫిబ్రవరి మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యాదీవెన నిధులను ముఖ్యమంత్రి వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. 9,95,000 మంది విద్యార్థుల కోసం 703 కోట్ల రూపాయలను కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యా వ్యవస్థను అభివృద్ది చేసేందుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని తెలిపారు. దాదాపుగా 9.95 లక్షల మంది పిల్లలకు వారి పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ డబ్బును దాదాపుగా 703 కోట్ల రూపాయలను 8,91,180 మంది వారి తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసే ఒక మంచి కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషితో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయని, రాష్ట్ర ప్రగతి పదంలో నడుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. రెండో విడత జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా వర్చువల్ విధానంలో నెల్లూరు కలెక్టరేట్ నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య, ఇతర వసతులు కల్పించడంతో ప్రతి పేద కుటుంబం తమ పిల్లలను పాఠశాలలకు పంపుతున్నారన్నారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రంలో సంక్షేమాన్ని కొనసాగిస్తున్నారన్నారు. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రధానమైనటువంటిది జగనన్న విద్యాదీవెన కార్యక్రమం. మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ సమాజంలో చదువులకి పేదరికం అడ్డరాకూడదు అన్నటువంటి లక్ష్యంతో ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం, దాని ద్వారా ఎంతోమంది పేదరికంలో నలుగుతున్నటువంటి కుటుంబాలు రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని నిర్మాణ అంశంలో గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం విఫలమయ్యాయన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధికి బీజేపీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందన్నారు. నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు. అనంతపురంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి 350 కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేసిందని ఆయన వివరించారు. జిల్లా స్థాయిలో షార్ట్ షీట్ని ఏ విధంగా పెట్టాలి, రాష్ట్ర స్థాయిలో షార్ట్ షీట్ని ఏ విధంగా పెట్టాలి, ఈ 9 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి, దేశంలో జరుగుతున్న పరిస్థితుల్ని గ్రామ స్థాయి దాకా తీసుకువెళ్లే కార్యక్రమాన్ని ఈ విధంగా ఈరోజు చర్చిస్తాం. ఈ 3 అంశాలు ప్రధానమైనటువంటి అంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాల పరిపాలన ఈ మే 30 నుంచి జూన్ 30 వరకు ఈ జిల్లాలో గ్రామ స్థాయి దాకా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి. 4 ఏళ్ల వైసీపీ పాలనలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం బలరాంపురంలో 8.5 లక్షలతో నిర్మించిన ఐసీడీఎస్ భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు మత్స్యకారులను నిర్లక్ష్యం చేశారన్నారు. హెచ్ఎర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, మూలపేట పోర్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, దీంతో మత్స్యకారుల వలసలు తగ్గనున్నాయని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బీజేపీ జాతీయ కార్యదర్శి పురంధరేశ్వరి తెలియజేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటులో జరిగిన జిల్లా స్థాయి పార్టీ సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రపంచానికే ఆదర్శంగా నరేంద్ర మోదీ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించారన్నారు. అభ్యుదయ సమాజ నిర్మాణం విద్యతోనే సాధ్యమని నమ్మిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని ప్రారంభించగా కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేద విద్యార్థులు సైతం ఉన్నత విద్యను అభ్యసించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరిగేలా బోధనలో వినూత్న పద్ధతులను తీసుకువచ్చారన్నారు. వారందరికీ పూర్తిగా ఆర్థిక సహకారం ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా అమ్మఒడి కార్యక్రమాలు పెట్టి మదర్స్కి అందరికీ కూడా చాలా సపోర్టుగా ఉంది. రాష్ట్రంలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ రోజు ఉధృతంగా పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళంలోని ఇచ్చాపురం, కవిటి, కంచులి, సోంపేట, మందస ప్రాంతాల్లో, పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, సాలూరు, మక్కువ, పాచిపెంట ప్రాంతాల్లో ఉధృతంగా పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియజేశారు. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాలో అనంతగిరి, అరకులోయ, జీకే వీధి, కొయ్యూరు మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయాన్ని పొందాలని కోరారు.
ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.